ఈరోజు నేను మాట్లాడదలుచుకునే దేవుడు నాకు ఇచ్చింది ఏంటంటే, హియరింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని స్వరాన్ని వినటం. దేవుడు ఎలాగ మాట్లాడతాడు, ఎలాగ వినాలి. దేవుడు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చూస్తే అన్ని సమయంలో మాట్లాడుతూనే ఉంటాడండి. ఆయన మాట్లాడేది అనేక సార్లు దేవుడు తానే వచ్చినట్టుగా ఉంటుంది. దేవుని చూశారు అన్న చాలామంది దేవుని స్వరాన్ని విన్నారు అన్న ట్రాన్స్లేషన్ ఉంటుంది. ఒకసారి చూస్తారు ఆది కాండం 3:8 Then the man and his wife heard the voice, the sound of the Lord God as he was walking. ఇంకో ట్రాన్స్లేషన్ the voice was walking. అంటే ఆయన స్వరం మాట్లాడుతూ వెళ్తుందంట. దేవుడు కేవలం ఒక ఆయన సన్నిధి చూపించడం కేవలం ఆయన నిలబడటం మాత్రమే కాదు, కానీ ఆయన మాటతో మనల్ని స్పందించే దేవుడు. డెఫినెట్లీ గాడ్ ఈజ్ రెడీ టు స్పీక్ ఇన్ ఎనీ సిచ్యువేషన్. ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవుడు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మాట్లాడే దాంట్లో నో సెకండ్ ఆప్షన్, తప్పకుండా మాట్లాడతాడు, కానీ మన పరిస్థితి తగినట్టుగా మాట్లాడతాడు. అందుకని దీని మనసుకులై దేవుని సన్నిధికి రమ్మని, దేవుని దగ్గర ప్రార్థించమని దేవుని వాక్యం ఉంటుందండి. ఇక్కడ చూస్తే దేవుడు ఆదామాబ దగ్గర మాట్లాడేటప్పుడు చల్లగా మెల్లగా మాట్లాడినట్టు ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు అప్పటికే సిగ్గుతో భయంతో అయిపోయింది మన పని అన్న పరిస్థితుల్లో ఉన్నారు. కానీ మోషే దేవుని దగ్గర రావాల్సి వచ్చినప్పుడు, ఇశ్రాయేలు అందరిని దేవుని దగ్గర రప్పించాల్సి వచ్చినప్పుడు దేవుడు అంటాడు, అందరిని తీసుకుంటారు ఆ కొండ మీద, కంటే ఆ కొండ పైన దేవుని స్వరం ఎలా ఉండిందంట, ఉరుములతో మెరుపులతో, మెరుపులాగా ఉందంట. మెరుపు ఎప్పుడన్నా విన్నారా అండి? వినని వారం ఉండం. ఎప్పుడన్నా మెరుపు వచ్చేటప్పుడు రోడ్డు మీద నిలబడున్నారా? చాలా భయం వేస్తుంది. మామూలు మెరుపులు కాదు, పెద్ద పెద్ద మెరుపులు వచ్చినప్పుడు ఉంటుంది. చూసుకోండి, దేవుని శబ్దం అది కొండ పైన ఉన్నారు, ఇంకా దేవుడు మాట్లాడేటప్పుడు అసలేని మెరుపు, ఇంకెంత పెద్ద శబ్దం వచ్చి ఉంటుంది. అంత మెరుపులు వచ్చేటప్పుడు ఇశ్రాయేలు ఉన్నారంట, మేము రాము బాబు, మా దేవుడే, కానీ మా దేవుడు మనం కొడతాడేమో, మా దేవుడు మమ్మల్ని చంపుతాడేమో, వద్దు నువ్వు పోయిరా, మేము ఇక్కడ ఉంటాం. కానీ ఒక బుద్ధిహీనత అండి. దేవుని మెరుపులు విన్న తర్వాత కూడా, దేవుని స్వరాన్ని విన్న తర్వాత కూడా ఇశ్రాయేలీలు ఏం చేశారు? విగ్రహాన్ని చేసుకున్నారు. దేవుడు అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు అని తెలిసిన తర్వాత కూడా ఇశ్రాయేలీలు ఏం చేశారు? మాకు ఇక్కడ ఒక దేవుడు కావాలి, అక్కడ దేవుడు ఉన్నాడులే, మోషి వెళ్ళాడులే, కానీ మాకు ఇక్కడ దేవుడు కావాలి, మేము ఒక దేవుణ్ణి చేసుకుంటాం, అంటే మేము చేసుకుని పూజించేవాడు దేవుడు, అవునా? సృష్టికర్త అంటే మనం చేసిన వాడండి, మనం చేసింది మన సృష్టికర్త అవుతాం. అందుకని మన చేతులతో చేసుకున్నవి మనం మొక్కుతాం వలన ఏమి ప్రయోజనం లేదు, కానీ సృష్టికర్త మనల్ని చేసిన దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా నీవు దేవుడు అయ్యా అంటే క్రియ కార్యం జరుగుతుంది. దేవుని వాక్యంలో చూస్తాం అక్కడ మెరుపులు వచ్చాయి. అదే సమయంలో పద్మాస్ లోయల్లో చూస్తే యోహాన్ రాస్తాడు, ఆయన స్వరం ఎలాగుంటుందంట, అగాధ జలములు, మెనీ వాటర్స్. దేవుని స్వరం బిగ్గరగా, అధికారంతో. కానీ అదే సమయంలో యోహాను దేవుని శిష్యుడు, ఆయన దగ్గర మాట్లాడేటప్పుడు నేను అంటాను దేవుడు ఆయన ఉన్నట్టుగా వచ్చి మాట్లాడాడు. ఆ యోహాను అన్నాడు, ఇక్కడ యెషయా ప్రవక్త, ఆయన ప్రవక్త, ప్రవక్త దగ్గరకు వచ్చేటప్పుడు, ఎజికేల్ దగ్గర వచ్చేటప్పుడు కూడా బిగ్గరగా ఉంటుంది. కానీ చిన్నవారి దగ్గరికి, భయపడేవారి దగ్గరికి దేవుడు వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? మెల్లగా. ఒకటి మన ఆదాము అవ్వని చూసాము, రెండోది ఎవరిని చూస్తామంటే సమూయేలు. సమూయేలు దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతాడు తెలుసా? సైలెన్స్లో, విస్పరింగ్. సమూయేలు, సమూయేలు, ఎవరు ఎవరు పిలిచారు నన్ను, ఎవరు? సమూయేలు. దేవుడు అనేక సార్లు మనతో మాట్లాడేటప్పుడు మెల్లని స్వరం ఉంటుందండి. అందుకని దేవునికి ఏంటి చిన్న స్వరమా అనుకోకూడదు. పిల్లల దగ్గరికి ఎప్పుడైనా నన్ను కలిసేటప్పుడు ఎవరైనా పిల్లలు వచ్చారనుకోండి, కొంతమంది పిల్లలు హాయ్ అని అనుకో, హలో హలో అంటే వాళ్ళ లెవెల్లో కొంచెం మాట్లాడుకుంటూ వాళ్ళని ఈజీ చేసుకుంటానికి. నేను ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు తప్పకుండా మనతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ దేవుని స్వరం వినటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ద
దట్ ఈస్ ద పాయింట్. ఈ రోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరితో నేను ఆశపడుతున్నాను ఏంటంటే, దేవుడు మన జీవితంలో మన జీవితం కావాల్సిన డైరెక్షన్ని మాట్లాడటానికి మొదటగా ఆశపడుతున్నాడు అండి. గాడ్ లైక్స్ టు గైడ్ అస్ ద డైరెక్షన్. చాలా మంది, దేవా నీ చిత్తాన్ని బయలుపరచు అంటే దేవుడు అతను, నా చిత్తం రెడీగా ఉంది, నువ్వు వింటే తెలుసుకుంటావు, నువ్వు వింటే తెలుసుకుంటావు. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు నా జీవితంలో దేవుని చిత్తం ఏంటో ఎరగాలని ఆశపడుతున్నాను అనే వారు ఉంటే చేతులు ఎత్తారా అండి? We all do. But the good news is, the direction is already out there. దేవుడు జవాబు ఆల్రెడీ సిద్ధంగా ఉంది, కానీ మనం మాత్రం గ్రహించుకుంటే, చూస్తే, స్పందిస్తే మనం అర్థం చేసుకోగలుగుతాం. వాక్యంలో దెర్ ఇస్ వన్ పర్సన్. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి నుంచి 9వ వచనం వరకు చదువుతారా? అబ్రహాం ఏం చేశాడు? పరిశోధించాడు. ఏమని? దేవుడు ఇక్కడ అబ్రహాముతో దర్శనంలో, నిద్రలో అబ్రహామా అని పలికి, చిత్తము ప్రభువా అని అబ్రహాం అన్నాడు. ఓకే, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అది అక్కడ దేవుడు డీటెయిల్స్ చూడండి, భలే ఉంది, ఎక్కడ అబ్రహాం తేడా కొడతాడా అని. నీకు ఒక్కగా ఒక కుమారుడు అనగా ఇస్సాకు. ఎక్కడ ఇష్మాయిల్ని తీసుకెళ్ళిపోతావు మళ్ళీ? అబ్బా, నువ్వు ప్రేమించే ఇస్సాకు నేనయ్యా, నా కుమారుడే కదా నువ్వు అడిగావు, నీ ఇష్మాయిల్ని తీసుకెళ్తావేమో. జాగ్రత్త జాగ్రత్త, ఐఎమ్ గివింగ్ యూ డీటెయిల్స్. నీకు స్పష్టంగా చెప్తారండి, దేవుడు మనకి ఎప్పుడు ఏది చెప్పినా స్పష్టంగా చెప్తాడు. దేవుడి వాయిస్ ఇస్ ఆల్వేస్ క్లియర్, క్లారిటీ ఇస్తాడు. మళ్ళా చెప్తున్నాను జాగ్రత్త, డీటెయిల్గా చెప్తున్నాను జాగ్రత్త, చేయవలసింది చెప్తున్నాను జాగ్రత్త, కరెక్ట్గా విను, జాగ్రత్తగా విను. అందుకని ఎవరు దేవుడు ఏదైనా మాట్లాడారంటే క్లారిటీ లేదన్నారు అనుకో, నేను అంటాను వెళ్ళి క్లారిటీ తెచ్చుకుంటాను. ఎందుకంటే దేవుడు ఏదైనా మనతో మాట్లాడేటప్పుడు హీ టాక్స్ ద డీటెయిల్స్. అనేక సార్లు అండి దేవుడు జీవితంలో మనకి గురిని చూపిస్తాడు, డెస్టినీ చూపిస్తాడు, అండ్ హీ విల్ గైడ్ యూ ద డైరెక్షన్. అన్న వెంటనే ఈ రోజులాగా జీపీఎస్ ఇచ్చినట్టుగా మొత్తం డైరెక్షన్ ఇచ్చేయడు, రోడ్ మ్యాప్ ఇచ్చేయడు. ఇంకో మాటలు చెప్పాలంటే ఈరోజు మనుషులకి రోడ్ మ్యాప్ లేనిది ఎవరు ఎక్కడ బయలుదేరరు. ఎక్కడికి వెళ్ళాలంటే మనం అడుగుతాం, షేర్ చేయి లొకేషన్ అంటాం. నేను షేర్ చేయను రోడ్లు అరా, నేను చెప్తాను ఫోన్లో స్టెప్ బై స్టెప్ అని చెప్తానంటే స్టార్ట్ అవుతారా? అరే నువ్వు చెప్పవు నాకు, నాకు ఫోన్ చేయవు, నా ఫోన్ ఎత్తవు, రైట్ వెళ్ళాలా లెఫ్ట్ వెళ్ళాలి రోడ్ మధ్యలో నేను నిలబడి అంటే దేవుడు అంటాడు నీకు అట్లయితేనే చెప్తా. మనం అనుకుంటాం దేవా నాకు ముందే రోడ్ మ్యాప్ ఇచ్చేయ్యా, నా జీవితం ఎలా వెళ్ళబోతుంది, ఎక్కడ ఎక్కబోతున్నా, ఎక్కడ దిగబోతున్నా, ఎవరితో పోరాడబోతున్నా, ఎవరిని ఎదుర్కోబోతున్నా, ఇవన్నీ చెప్పేస్తే మరి థ్రిల్ ఏముంది? అంతే కదా. ఈరోజు మనం పోరాటం లేకుండా దేవుని ఆశీర్వాదాలు కావాలని కోరుతున్నామండి, అది ఎప్పటికీ రాదు. పోరాటం లేనిది ఏ ఆశీర్వాదము లేదు, కష్టం శ్రమ లేనిది దేవుని దీవులను పొందుకోలేము. ఈరోజు మానవుడికి ఏమైపోయిందంటే, నేను సుఖంగా ఉంటాను, దేవుడు తన దీవులను కుమ్మరించాలి, దేవుడు తన ఆశీర్వాదాలు అవ్వాలి, కుదరదు. అందుకని నేను అంటాను, ఎప్పుడైనా సరే ఏ పోరాటమైనా ఏ శోధన అయినా మన ముందుకు వస్తే దేవుని వాక్యంలో ఉంటుంది, మీరు పోరాడలేని శోధన మీ దగ్గర తీసుకురాడు, మీకు ఎంత శక్తి ఉందో అంత లెవెల్లో ఇస్తాడు. స్టేజ్ 1 క్లియర్, స్టేజ్ 2, స్టేజ్ 2 క్లియర్, స్టేజ్ 3, స్టేజ్ 3 క్లియర్, స్టేజ్ 4. దేవుడు అంటాడు ఎత్తింది నేను ఫస్ట్ స్టేజ్లో, లెవెల్ 10లో పెట్టినావు. సో మీ జీవితంలో మీరు ఏ పోరాటం పోరాడడం జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నేను పోరాడతానని నమ్ముతున్నాడు కాబట్టి నన్ను ఇక్కడ అనుమతించాడు, నేను పోరాడాల్సిందే, నాకు దేవుడు ఈ పోరాటంలో జయనిస్తానని నిర్ణయించాడు కాబట్టి నేను పోరాడతాను. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూస్తాం అబ్రహాంకి దేవుడు చాలా డీటెయిల్ ఇస్తాడు, నువ్వు ప్రేమించే నీ కుమారుడు ఇస్సాకుని నాకు బలి ఇవ్వి అనే దర్శనం చెప్పాడు. పెద్ద ఎక్కువ ఏం మాట్లాడినట్లు లేదు, ఒక 5 మాటలు మాట్లాడాడు, వెళ్ళిపోయాడు దేవుడు, దర్శనం అయిపోయింది. కానీ అక్కడ చదువుతాం దర్శనం మాట్లాడని ఎలా తెలుసు అంటే దాని కింద ఉంది, చదవండి. నిద్రలో దేవుడు మాట్లాడాడంట. మీకు ఎవరైనా ఇదే మాట్లాడాడండి ఏం చేస్తారు? మీకు ఎవరైనా దేవుడు ఇదే చెప్పాడు ఏం చేస్తారు? ఇది మనం అనుకుంటాం దేవుడు ఇందుకు అబ్రహాం మాత్రం అంత ఆశీర్వదించాడు, మమ్మల్ని ఆశీర్వదించడా? దేవుడు ఎవరినైనా సమానంగా ఆశీర్వదిస్తాడండి. బట్ హీ సేస్ డూ యూ డిజర్వ్ ఇట్?
యూ ఫైట్ ఫర్ ఇట్, యూ ఎర్న్ ఇట్. నువ్వు సంపాదించుకో, నువ్వు పొందుకో, నువ్వు ప్రయాసపడు. ఈరోజు మీరు ఎటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నారో నాకు తెలియదు, కానీ మీరు ఎటువంటి నిప్పుల్లో వెళ్ళినా, ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళినా, దేవుడి స్వరం మీకు సిద్ధంగా ఉందండి మీకు డైరెక్షన్ ఇస్తానికి. అది మీ మేలు కొరకు, మీ మంచి కొరకు ఆయనే మిమ్మల్ని స్థిరపరుస్తాడు, నడిపిస్తాడు, వర్ధింపజేస్తాడు. ఇక్కడ చూస్తాం మనం, నెక్స్ట్ రోజు దేవుడు చెప్పిన రీతిగా ఇస్సాకును తీసుకుని అబ్రహాము వెళ్తున్నాడు. అబ్రహాము ఆ మురియా పర్వతం మీదకి వెళ్తున్నాడు. దేవుడు అంటాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్తాను, నీ ప్రతి డైరెక్షన్ నేను చూపిస్తాను, నేను నడిపించిన రీతిలో నువ్వు పో. ఐ విల్ జస్ట్ గివ్ యూ ద జీపీఎస్ మ్యాప్ కాదు, ఐ విల్ గివ్ యూ ద మైల్ స్టోన్. ఎప్పుడు చెప్తానండి, దేవుడు మన జీవితంలో మైల్ స్టోన్స్ ఇస్తాడు, కానీ రోడ్ మ్యాప్ అవ్వడు. మైల్ స్టోన్కి రోడ్ మ్యాప్కి ఏంటి డిఫరెన్సు? ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి విజయవాడ బయలుదేరాం, రోడ్లు ఏం కనబడుతుంది? మైల్ స్టోన్స్. ఇంకొక 300-400 కిలోమీటర్లు, లేకపోతే 340 కిలోమీటర్లు, లేకపోతే 310 కిలోమీటర్లో విజయవాడ డైరెక్షను. అంటే మనం వెళ్ళే ప్రతిసారి మైల్ స్టోన్ చూసినంటే ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. మన జీవితంలో కూడా దేవుడు మైల్ స్టోన్స్ ఇస్తాడండి. మన జీవితంలో కూడా ఇది అయిందా ఇది. నీ వాగ్దాన భూమిని నేను చెప్తున్నాను, కానీ ఎటు వెళ్ళాలో నేను చూపిస్తాను. నీ అంచలంచలను నేను మైల్ స్టోన్ చూపించి నిన్ను బలపరుస్తాను. దాన్ని బట్టి నువ్వు నా మీద డిపెండ్ అవుతావు. ఎప్పుడు మరలా నా వర్డ్ వస్తుంది, ఎక్కడ మరలా మరలి మైల్ స్టోన్ కనబడుతుంది, ఎక్కడ డైరెక్షన్ కనబడుతుంది. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న యవనస్తులను బతిమాడుతున్నాను, దేవుణ్ణి డైరెక్షన్ అడగండి. ఆయన ప్రతి డైరెక్షన్ చాలా క్లియర్గా చూపిస్తాడు. హీ వోంట్ మిస్ అన్ ఆపర్చునిటీ. ఆయన ప్రతి ఇండికేషన్ కరెక్ట్గా చెప్తాడు. ఈ రోజుల్లో సింప్లిఫై చేసి చెప్పాలంటే, సరే జీపీఎస్ వాడేవారికి వాయిస్ ఉంటుంది. ఏమంటుంది అది? టేక్ రైట్ టర్న్ ఇన్ 100 మీటర్స్. ముందే చెప్తుంది లెఫ్ట్ టర్న్. నాకు చాలాసార్లు తెలిసిన దారిలో చెప్తాను, కోపడం నమస్కా. మనం కూడా దేవుని కూడా మనకు తెలిసింది, ఆ దేవ నాకు తెలిసిందేవా, నువ్వు చెప్పాల్సింది లేదులే, ఐ నో ఎవ్రీథింగ్ లార్డ్. కానీ దేవుడు అంటాడు, నా పని నీకు గైడ్ చేయాలి, నీకు ఎంత తెలిసినా కూడా మరలా గుర్తు చేయాలి. గుర్తు చేస్తున్న దాన్ని బట్టి మీరు కరెక్ట్గా జీవిస్తారు. కానీ మనం అనొచ్చు, గుర్తు చేస్తాం ఈ జీపీఎస్ ఏంటి చెప్పారు, నాకు వాక్యం నుంచి చెప్పండి అంటే నేను అంటాను సింపుల్. దేవుని వాక్యం అంటుంది, దృష్టి వలన కాదు, చూపు వలన కాదు, నాట్ బై సైట్ బట్ బై విశ్వాసాన్ని బట్టి దేవుని వెంబడించాలంట. నువ్వు వెంబడిస్తున్నాము, మీరు వెంబడిస్తున్నారంటే విశ్వాసం బట్టి. ఎందుకంటే దేవుని వాక్యంలో దేవుడు క్లియర్గా బయలుపరుస్తాడు. విశ్వాసం బట్టి వెళ్తున్నామంటే మనం అనుకుంటాం దేవునితో వెళ్తున్నాం కదా, అంత సాఫ్ట్ వెళ్ళిపోతుంది, కానే కాదండి. మీ జీవితం కంఫర్ట్ జోన్లో ఉందంటే నేను ఒకసారి ప్రశ్న వేస్తాను, నిజంగా మీ జీవితం యేసుతో ఉందా? పీపుల్ ఎక్స్పెక్ట్ సర్వింగ్ గాడ్ ఆర్ ఫాలోయింగ్ గాడ్ ఫర్ కంఫర్ట్ జోన్స్. నెవర్. దేవుని వెంబడిస్తాం అనేది కంఫర్ట్ జోన్ కాదండి. ఆశీర్వాదాలు ఉంటాయి, ఉండవని చెప్తలే. ఆశీర్వాదాలు ఉన్నాయి కానీ పోరాటాలు ఉండవని చెప్తలే. పోరాటాలు ఎప్పుడూ ఉంటాయి, హింసలు ఎప్పుడూ ఉంటాయి, పర్సిక్యూషన్స్ ఎప్పుడూ ఉంటాయి. దేవుని వాక్యంలో ఉంది, అప్పుడే మీరు ఆశీర్వదించబడిన వారు. పర్సిక్యూషన్స్ లేకపోతే మీకు ఆశీర్వాదాలు లేవన్నమాట. సో మీ జీవితంలో ఒకటి ఏంటి పోరాడుకుంటున్నారు, ఎవరిని పోరాడుకుంటున్నారు, ఆ పోరాటాల వలన మీకు ఏం కలుగుతుంది? వాట్ ఈస్ దట్ యు ఎర్న్? వాట్ ఈస్ దట్ యు రిసీవ్? మనుషులు దూషిస్తున్నారా, ఆశ్రయించబడ్డారా అనమాట. మీరు క్రైస్తవులను చులకం చేస్తున్నారా, యూఆర్ ష్యూర్లీ బ్లెస్డ్. ఆ మైండ్ సెట్ ఉండాలండి. ఎందుకంటే అపవాది మనల్ని శోధించి చూస్తాడు, కానీ ప్రతి శోధన తర్వాత గొప్ప ఆశీర్వాదం మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. నమ్మేవారు హల్లెలూయా చెప్దామా? శోధన లేకుండా దేవుడు ఏది అవ్వడు, శోధన లేనిది ఏది కలగదు. దేవుడు కూడా మన జీవితంలో హీ విల్ లీడ్ అస్ త్రూ, బట్ యు నో వాట్, ఎప్పుడు ఆయన మన తోడు ఉంటాడు. అందుకని కీర్తనకాడు ఉంటాడు, అంధకార లోయల్లో నేను సంచరించినా నాకు భయం లేదు. అంటే లోయల్లో వెళ్ళనని కాదు, వెళ్ళినా కూడా భయం లేదు. నేను ఒంటరిగా అవుతానని కాదు, ఒంటరిగా అయినా కూడా నాకు భయం లేదు. ఎందుకంటే ఆయన తానే నా తోడు, నాలో నాకు కూడా ఉన్నాడు. ఇంకా దానికన్నా ఏం కావాలి? మనం చూస్తామండి, యేసుప్రభు అంటాడు వాక్యంలో చాలాసార్లు, డు నాట్ ఫియర్. ఏ పోరాటం వచ్చినా భయపడద్దు అంటాడు, తుఫాన్ వచ్చినప్పుడు భయపడద్దు అంటాడు. అందుకని 2 తిమోతికి రాసినప్పుడు పౌలు అంటాడు, దేవుడు మనకి భయం అనే ఆత్మ అవ్వలేదు కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము. రిమెంబర్ దట్, దేవుడు మనకి ఇచ్చాడు. ఉందా లేదా మీ దగ్గర? సాతాను దోచుకుని పోయాడా, లేకపోతే లోపల కప్పెట్టి ఉందా? తీయండి, బయటికి తీయండి. చాలామంది ఉందా అంటే ఇంట్లో ఉంది, ఉందా అంటే కబోర్డులు ఉంది, ఉందా అంటే లాకర్లు ఉంది. ఏం ప్రయోజనం? తీసి వాడండి.
అపవాదిని ఎదురుస్తానికి దేవుడు ఇచ్చాడండి, శక్తినిచ్చాడు, ఇంద్రియ నిగ్రహము, ప్రేమ. ఇంకా మూడింటికన్నా ఏం కావాలి? ఒక మనిషి జీవితం ధైర్యంగా ముందుకెళ్ళాలంటే శక్తి కావాలి, ఒక మనిషి ఇతరులకి మంచికి మనసు కలిగి ఉండాలంటే ప్రేమ కావాలి, పంచాలంటే ప్రేమ కావాలి, సహాయం చేయాలంటే ప్రేమ కావాలి. అదే సమయంలో ఒక మనిషి క్రీస్తులాగా జీవించాలంటే ఇంద్రియ నిగ్రహము. ఈ మాట ఇంద్రియ నిగ్రహం అన్న మాట మీకు అర్థం కాకపోతే ఇంగ్లీష్లో చెప్తా, ఈజీగా అర్థమవుతుంది. సెల్ఫ్ డిసిప్లిన్, క్రమశిక్షణ, ఎవరు చెప్పక్కర్లే, సెల్ఫ్ డిసిప్లిన్. ఇంకో డిసిప్లిన్ చేయాల్సిన అవసరం లే, యూ కెన్ డిసిప్లిన్ యువర్ సెల్ఫ్ బికాస్ పరిశుద్ధాత్ముడు తానే మనల్ని హీ విల్ గైడ్, హెచ్చరిస్తాడు, నడిపిస్తాడు. ఆయన ప్రతిదీ ఆయన నడిపించినప్పుడు మన జీవిత విధానం వేరేలా ఉంటుందండి. దేవుని బిడ్డలుగా మనకు కావాల్సింది విశ్వాసం, ఫెయిత్. నిన్న దినం కూడా అదే అన్నాను, మీకు విశ్వాసం అంటే మీరు నమ్ముతారు, నమ్మితే నమ్మేవాడికి ప్రతి ఒక్కటి సాధ్యమే. నేను ఈరోజు మరలా ఐఎమ్ రిమైండింగ్ ద సేమ్ థింగ్, దేవుని స్వరాన్ని వినటానికి మీరు ఆశపడుతున్నారా? మీకు విశ్వాసం అంటే దేవుడు మీతో ఆల్రెడీ మాట్లాడుతున్నాడు, మాట్లాడే మాట మీకు వినబడుతుంది. నేను చాలాసార్లు అంటాను, దేవుడు ఏ రీతిగానే మాట్లాడతాడు, ఎవరి ద్వారంగానే మాట్లాడతాడు, చిన్నవారు అవ్వచ్చు, పెద్దవారు అవ్వచ్చు, రోడ్ల వారు అవ్వచ్చు, అడుక్కునేవాడు కూడా అవ్వచ్చు. మనం దేవుడు మాట్లాడతాడని ఎదురు చూస్తే మనకి కావాల్సిన జవాబు వస్తుంది. జవాబు వచ్చిన వెంటనే హృదయంలో సమాధానం కలుగుతుంది. ఎందుకంటే దేవుడు మనకిచ్చే మాట ఎంత దిగులు ఉన్నా, ఎంత టెన్షన్ ఉన్నా, ఎంత కలవరం ఉన్నా, యూ విల్ ఫైండ్ పీస్ అల్టిమేట్లీ. అల్టిమేట్గా పీస్ వచ్చేటప్పుడు మనకేమనిపిస్తుంది తెలుసా? దేవుడు చెప్తున్నాడు చేద్దాం, దేవుడు చెప్తున్నాడు అని నమ్మి చేసే ప్రతి ఒక్క దాంట్లో నేను ఇలాగంటానండి, మీరు నిజంగా దేవుడు చెప్తున్నాడో లేదో తెలియక మీరు దేవుడు చెప్తున్నాడని ఊహించి కూడా మీరు తెగించారనుకో, నమ్మారనుకో, నేను అంటాను గాడ్ విల్ రీరైట్ ద స్క్రిప్ట్. నన్ను నమ్మాడు కాబట్టి నేను ఆ దారిలోంచే మంచి చేస్తాను, నా మీద విశ్వాసం ఉంచి నేను చెప్పానని తెగిస్తున్నాడు కాబట్టి మంచి చేస్తాను. అందుకని నేను అంటాను, ఎవరన్నా నీ మీ దగ్గరకు వచ్చి దేవుడు చేయమన్నాడు అని చెప్పమన్నప్పుడు దేవుణ్ణి అడగండి, మీ హృదయంలో సమాధానం కలిగితే చేసేయండి. నేను అంటాను గాడ్ కెన్ రీరైట్ ఎనీథింగ్. మనుషులు మనకి కీడుగా తలచింది కూడా దేవుడు మనకి మేలుగా మారుస్తాడంట. బైబిల్ అనేకసార్లు రాయబడి ఉంది, మనుషులు మనకి కీడు తలంచేది దేవుడు మనకి మేలు. మనకు మేలు చేస్తానికి ఆయన ఆనందిస్తున్నాడు అండి. హీ డిజైర్స్, హీస్ లాంగింగ్. ఈరోజు మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఒక నిజ క్రైస్తవుడు ఆశ ఎలా ఉంటుందంటే దేవుడు ఎలా మాట్లాడతాడు. అందుకని నేను ఎప్పుడు అంటాను, ప్రార్థనలో కనిపెట్టి ప్రార్థన చేయండి, ప్రార్థన చేసిన తర్వాత ఎదురు చూడండి, దేవుడు మరలా మాట్లాడతాడండి. మనకు కేవలం ఇఫ్ యూ రిస్ట్రిక్ట్, ఐ వుడ్ నెవర్ ఎంకరేజ్ ద చర్చ్ టు రిస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ ఓన్లీ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, బట్ ఇట్స్ నాట్ జస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఈ మాట మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఏంటంటే చాలామంది వాక్యం చదవరు, చాలామంది చదివిన దాన్ని అర్థం చేసుకోరు, చాలామంది చదివేంత నాలెడ్జ్ లేదు, రీడింగ్ కెపాసిటీస్ లేదు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడంటే నిజంగా ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరితో నేను మోస్ట్ ఎవిడెంట్గా చూసిందంటే దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడతాడండి. ఎప్పుడైతే మనం పడుకునేటప్పుడు వి సబ్మిట్ ఆర్ సెల్స్, నేను ఎందుకని అంటాను, ఎప్పుడు పడుకునేటప్పుడన్నా దేవా ఐ సబ్మిట్ మై మైండ్, మై కాన్షియన్స్, మై బాడీ ఇన్ టు యువర్ హ్యాండ్స్. నా దేహాన్ని, నా ఆత్మని, నా తలంపుల్ని నీ చేతుల్లో సమర్పిస్తున్నాను, అపవాదికి అధికారం లేదు అని నిర్ణయిస్తా, ఒక బోర్డర్ ఇస్తా. ఎందుకంటే మనం ఏది డిక్లేర్ చేస్తున్నామో దేవుడు అది అధికారంలో తీసుకుంటాడు. అంటే ఇద్దరు వ్యక్తుల దగ్గర వచ్చి నీ చేతుల్లో ఈ బాటిల్ ఇస్తున్నాను జాగ్రత్తగా చూసుకో అన్న తర్వాత ఇంకా పక్కనోడు చేయి పెడితే ఊరుకుంటాడు, ఏయ్ నాకు అప్పచెప్పాడు, లేదు నేను ఇద్దరికి చెప్పలేదు బాటిల్ అక్కడ ఉంది, ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకుంటారు. దేవుడు న్యాయవంతుడు, అడ్డదారులు కొట్టడు. సో ఆయన చెప్పలేదు నేను తీసుకుంటాను, నీకేంటి బాధ అంటే దేవుడు ఏం చేయగలడు? అయ్యో అయ్యో. కానీ అందుకని అండి, ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ సే గాడ్ యూ హోల్డ్ అథారిటీ, వీడి చేతికి అవ్వద్దు చెప్పుకోవాలి. సో మనం నిన్నైతే ఎప్పుడు ఐ సబ్మిట్ మై మైండ్, మై బాడీ, మై సోల్, మై కాన్షియస్ నీ చేతుల్లో పెట్టేళ్తున్నానయ్యా, మాట్లాడితే నువ్వే మాట్లాడాలి, అపవాది నన్ను మొడతానికి లేదు, డు నాట్ డిస్టర్బ్, బోర్డు పెట్టాను అడిగి నీ స్వరాన్ని వినాలని ఆశపడుతున్నాను, ప్లీజ్ టాక్ టు మీ. అప్పుడు ఏదైతే మనం సబ్మిట్ చేస్తున్నామో దేవుడు అధికారంలో తీసుకుంటాడండి. అందుకని మన నోటి మాటలను నేను ఎప్పుడు చెప్తా ఉన్నాను గత కొన్ని వారాల నుంచి, మనం నోటి మాటల అధికారం ఉంది, మనం ఏది పలుకుతామో అది జరుగుతుంది. అంటే యూ హ్యావ్ లైఫ్ అండ్ డెత్. అందుకని ప్రొఫెసై ఓవర్ యువర్ సెల్ఫ్, ప్రొఫెసై ప్రవచించండి,
మీ జీవితం అని మీరు ప్రవచించండి. ఎందుకంటే దేవుని వాక్యం మనం చూసాం, తిమోతిలో మనం చూసాం ఏంటంటే, నీకు చెప్పిన దాని గురించి, నీ గురించి ప్రవచించబడిన దాని గురించి నువ్వు మరలా జ్ఞాపకం చేసుకో, దాన్ని ప్రవచించు, యూజ్ దాట్, డిక్లేర్ ఇట్, యూజ్ ఇట్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు మన జీవితంలో అనుగ్రహించేది మేలైనవి, కానీ వీ హ్యావ్ టు టేక్ కంట్రోల్. కానీ అదే సమయంలో దేవుని అడగండి, నా జీవితంలో నువ్వు మార్గదర్శనాన్ని చూపియ్యా. ఇక్కడ తర్వాత ఎక్కడ తీసుకొస్తా నాకు తెలియదు, కానీ ఫస్ట్ ఇక్కడ చెప్పు. ఇక్కడ తర్వాత ఏం చేయాలో నాకు అక్కర్లేదు, కానీ ఇక్కడ నడుపు, ఎందుకంటే నువ్వు నా తోడు ఉన్నావు. ఈ మాట సింపుల్గా చెప్పి ముగిస్తానండి. కారు నడిపేటప్పుడు చాలాసార్లు ఏదైనా క్యాబ్స్ తీసుకున్నప్పుడు జీపీఎస్ పని చేయకపోతే డ్రైవర్కి దారి తెలీదు. డ్రైవర్ అడుగుతాడు, ఏం తెలుసా, నీకు దారి తెలుసా, తెలుసు, నువ్వు పద వెళ్తాను వెళ్ళి చెప్తానంటావు. ఎక్కిన తర్వాత నడిపేది ఆయనే, కానీ చెప్పేది ఎవరు, మనము. రైట్ తీసుకో, ముందు లెఫ్ట్ వస్తా తీసుకో, తిన్నగా వెళ్ళు, ఇది కాదు నెక్స్ట్ సిగ్నల్ తీసుకో. అంటే దేవుడు కూడా మనతో ప్రయాణం చేస్తాడంట. దేవుడు అంటాడు, మిమ్మల్ని ఒంటరి వారిని నేను విడిచిపెడతలేదు, నేను నీతోడే ఉన్నాను. మొత్తం రోడ్ నీకు ఎందుకు గీసవాలి, నేను నీ పక్కనే ఉన్నాను కదా, నీకు ఎట్టు వెళ్ళాలో, ఎప్పుడు వెళ్ళాలో, ఎక్కడ వెళ్ళాలో నేను చెప్తాను. నా మాట విను, కొన్నిసార్లు ఎవరైనా తేడా కొట్టారు, నేను ముందే చెప్తాను కదా, ఎనమే తిప్పు మళ్ళీ చెప్పబండి, మళ్ళీ తీసుకుని వెళ్ళాం కసురుకుంటాం. మనం కూడా మిస్ అయ్యేమనుకో, దేవుడు అంటాడు నేను చెప్తానే ఉన్నాను వెళ్ళలే, ఇంత మళ్ళీ తిప్పు, రీస్టార్ట్, రిపెంట్, యూటర్న్. సో మన జీవితంలో కూడా దేవుని చిత్తంలో దేవుని బిడ్డలుగా దేవుని సాక్షులుగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి. దానికి కావాల్సింది మనం ఆయన స్వరాన్ని స్పందించాలి, వినాలి. కానీ ఈరోజు మీరు ప్రార్థన చేయండి, మీరు దేవుని సన్నిధిలో కనిపెట్టండి. దయచేసి తలలు ఉంచితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలు ఉంచితే నాతో పాటు ప్రార్థనలు ఏకీభించండి. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నీ చేతులకు సమర్పిస్తున్నామయ్యా. దేవ, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని నీవు దర్శించమని వేడుకుంటున్నామయ్యా. ప్రతి ఒక్కరు నీ మార్గదర్శనాన్ని ఎరిగేవారిగా చేయండి అయ్యా. నీవు పలికేటప్పుడు నీ స్వరాన్ని వినేవారిగా చేయండి అయ్యా. నీవు వారితో మాట్లాడుతున్నామని, నీ స్వరం వారికి వినిపిస్తుందని వారు గ్రహించుకునేవారిగా చేయండి అయ్యా. వారి హృదయంలో కావాల్సిన సమాధానాన్ని వారికి అనుగ్రహించండి అయ్యా. అపవాది ఎక్కడ వారిని అడ్డదారులు పట్టణం వద్దయ్యా. వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నారో నీవు ఎరుగున్న దేవుడు అయ్యా, నీవు వారితో పాటు ప్రయాణం చేస్తున్నావయ్యా. బైబిల్ అందరితో మాట్లాడిన దేవా, ఈరోజు మాట్లాడుతూ మమ్మల్ని నడిపిస్తున్న దేవా, నీకు వందనములయ్యా. నీవు మాట్లాడే దేవుడు కొన్నావయ్యా, నీకు వందనములయ్యా. నీ బిడ్డలైన మా జీవితంలో కూడా నీవే నీ స్వరంతో మాట్లాడి మాకు మార్గాన్ని చూపిమని వేడుకుంటున్నామయ్యా. ఎవరు తప్పు ద్రోవలు పోనవద్దయ్యా, నీ చిత్తాన్ని దాటిపోనవద్దయ్యా, నీకు ఇష్టం లేని త్రోవలు వెళ్ళడం వద్దయ్యా, అనవసరంగా నష్టపోనవద్దయ్యా, తెగుళ్ళలోకి అడుగు పెట్టడం వద్దయ్యా. అయ్యా, ఆపది మా దగ్గరకి రానవద్దయ్యా. నువ్వు మా తోడు, మాలో ఉంటే దేవా అపవాది మమ్మల్ని ముట్టలేడయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మనువు నేత్రాలను తెరవబడతానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరు ఆత్మ గ్రహించుకోగలుగుతానికి సహాయం చేయండి. అయ్యా, నీవు పలికినే రీతిగా చెవులున్నవాడు వినుగాక అన్నావయ్యా. అయ్యా, నీవు నీ వాకుని వినగలిగిన చెవులు మాకు దయచేయండి అయ్యా. మా ఆత్మీయ సెన్సెస్ ఓపెన్ లార్డ్, ఓపెన్ ద డిసర్నింగ్ లార్డ్. ప్రతి ఒక్కటి విచక్షించిన జ్ఞానాన్ని, కృపని, వరాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. దేవా, నీ ఆత్మ ద్వారంగా మమ్మల్ని నడిపించమని వేడుకుంటాము తండ్రి. నీవు వాగ్దానం చేసిన నీ పరిశుద్ధాత్మ ద్వారముగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నడిపించబడాలయ్యా. ప్రతి ఒక్కరికి కావాల్సిన క్లారిటీ దయచేయండి అయ్యా. జీవితంలో కావాల్సిన మార్గాన్ని అయ్యా నీ చిత్తంలో అడుగేసేవారిగా చేయండి అయ్యా. ఎక్కడ కలవరపడనవద్దు, ఎక్కడ భయపడనవద్దు, ఎక్కడ దిగులు చెందనవద్దు, ఎక్కడ అడ్డదారులు పట్టడం వద్దయ్యా. షార్ట్ కట్స్ మాకు అక్కర్లేదయ్యా. అయ్యా, కానీ నీతో నడిస్తే, నీతో వెళ్తే, నీతో ప్రయాణిస్తే జీవితంలో మాకు మేలే జరుగుతుంది కదయ్యా. దేవా, అపవాది మా కీడుకు తెచ్చిన అది మాకు మేలుగా మార్చేది దేవా. నీకు వందనములు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీవు దర్శించమని వేడుకుంటున్నాము. ఈరోజు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నీవు ఎలాగ మాట్లాడతావా అని ఎదురు చూసేవారుగా చేయండి అయ్యా. మేము మా నిజ క్రైస్తవ జీవితం నీ స్వరాన్ని వినేవారుగా చేయండి అయ్యా. బైబిల్ మొత్తంలో ప్రతి ఒక్కరితో మాట్లాడేవయ్యా. అనేక మందితో దర్శనాల ద్వారంగా మరల మాట్లాడేవయ్యా. ప్రతి ఒక్కరు గొప్పవారు అయిన వారు అయ్యా నీ దర్శనాల ద్వారంగా నీ స్వరాన్ని విన్నారయ్యా. నీ రోజు మాతో కూడా దర్శనాలతో మాట్లాడమని వేడుకుంటున్నామయ్యా. ఈ రాత్రి అయ్యా, వీరి ప్రతి ఒక్కరు నిద్రించేటప్పుడు వారు సమస్తం నీ చేతుల్లో సమర్పించుకుని నీకే అధికారాన్ని ఇచ్చి నీ స్వరాన్ని వినేవారిగా చేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, నీతో పలికి ప్రతి స్పందనగా మాట్లాడేవారిగా చేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, వారి జీవితంలో మార్గాన్ని నీవు చూపియండి. నువ్వు మార్గాన్ని సిద్ధపరిచే దేవుడు అయ్యా. ప్రతిదీ మేలు కొరకు చేసే దేవుడు అయ్యా. ప్రతి ఆటంకాన్ని లయపరచమని వేడుకుంటున్నామయ్యా. ప్రతి అడ్డబండల్ని తొలగించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, నీ దూతలను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అయ్యా కాపుదలుగా సెలవు ఇవ్వమని వేడుకుంటున్నామయ్యా. ప్రతి ఒక్కరు చేయించిన పనుల్లో
ఫలాన్ని దయచేయండి, ఫలించేవారిగా చేయండి. దేవ ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాదాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరి జీవితం నీకు అంగీకారంగా మేలైనవిగా ఉండడానికి సహాయం చేయండి. దేవ మా సిద్ధపాటు కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావయ్యా. మేము పోరాడబోయే శత్రువు కొరకు మాకు మమ్మల్ని సిద్ధపరచి కానీ మమ్మల్ని మా శత్రు ముందు నిలబెట్టవయ్యా. నీకుడు ఉన్న ప్రతి ఒక్కరు కావాల్సిన సిద్ధపాటును అనుగ్రహించి మనం వేడుకుంటున్నాము. దేవ ప్రతి శోధనలో ప్రతి పోరాటంలో అయ్యా నువ్వు మార్గాన్ని తెరిచుంచావు, ఒక తలుపు ఉందనేది మేము గుర్తుపెట్టుకోవడానికి సహాయం చేయండి. అయ్యా మేము చేయవలసింది మేము చేసేవారుగా, అయ్యా నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసేవారుగా నీకుడున్న ప్రతి ఒక్కరిని చేయమని వేడుకుంటున్నామయ్యా. ఆత్మస్వరూపి పరిశుద్ధాత్మదేవ, పరిశుద్ధాత్మదేవ నీ శక్తితో తండ్రి నీ ప్రేమతో యేసు ప్రభువా, ద సెల్ఫ్ డిసిప్లిన్ దట్ యూ హ్యాడ్ లార్డ్, నీవు కలిగిన దేవా సెల్ఫ్ డిసిప్లిన్ మా అందరిలోకి దయచేయ్యా. నీవు మాలో ఉంటే మేము పరిపూర్ణంగా ఉంటామయ్యా. పవర్ లవ్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ మాలో ఉంటుందయ్యా. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నిజ క్రైస్తవ జీవితాన్ని అనుగ్రహించి శక్తి కలిగిన వారుగా, లోకంలో వెళ్ళేవారు శక్తి కలిగిన వారుగా, అపవాదిని ఎదిరించేవారుగా, అదే సమయంలో బలహీనుల్ని ప్రేమించేవారుగా, అవసరతలో ఉన్నవారికి సహాయం చేసేవారుగా, నీ ప్రేమను అన్ని విషయంలో పంచేవారుగా, అదే సమయంలో మా జీవితాలని ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితాలని క్రమశిక్ష పరుచుకునేవారుగా, నీకు అంగీకారస్తులుగా జీవింపజేస్తానుగా సహాయం అనుగ్రహించమని, నీ రాకడ ఆలస్యమైతే మరలాక నీ ఆలయంలో కలుసుకుని నిన్ను మహిమపరచగల కృపణమ్మని నజరేయుడైన యేసు నామములో అడిగి వచ్చినాం తండ్రి, ఆమేన్.